ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడ మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టిన అంటాడు. ఎవడైనా నది కడతాడా ప్రపంచంలో? కట్టిన అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఒకడు కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె. ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇవాళ వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 15 ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోల్మాలు అవుతాయి? ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కలకన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట. నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, వచ్చినాయా? వస్తలేవా? పంట పండిస్తే వద్దని చెప్తే వద్దాయా బాబు? వద్దాయా? ముఖ్యమంత్రి 2 మాటలు చెప్పినాడు ఆ రోజు. మనము 2 దఫాలుగా 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండు కదా, ఇక మీరు ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అన్న? అయ్యిందా? ఎక్కడ కూడా కాలే. అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో దయచేసి ఆలోచన చేయాలి. ఇంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే, ఇప్పుడు డౌన్ అయిందా పెరిగిందా? ఏమైంది? బంద్ అయింది. అందులో బతికేటోళ్ళు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు. హైదరాబాద్లో పెద్ద పెద్ద నగరాలలో గత 5 నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి? తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం. 21 రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి, అది చట్టం. ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.